కార్తీక పురాణం 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము. మహర్షులు అంబరీషుడి మీమాంసని విని ఇలా చెబుతున్నారు. ఓ అంబరీష, పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చిపడింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయారు. దాంతో అంబరీషుడు, ఓ పండితోత్తములారా, మీరు వెళ్లే ముందు నా అభిప్రాయాన్ని కూడా వినండి. ద్వాదశి నిష్ఠను వేడడం కంటే విప్రశాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినట్టు కాదు, ద్వాదశి వ్రతాన్ని కూడా నిలుపుకున్నట్టుగా అవుతుంది. అప్పుడు దూర్వాసుల వారు నన్నెందుకు నిందిస్తారు? దీనివల్ల దూర్వాసుల వారిని అవమానించకుండా నా వ్రతాన్ని కూడా దక్కించుకున్నట్టు అవుతుంది, నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దూర్వాస మహాముని స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఓరే మధాంద, నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మలభక్షకుడవుతాడు, అటువంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు, అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భుజించావు, కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవుతావే గాని హరిభక్తుడవి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహించడు. మమ్మల్ని అవమానపరిస్తే శ్రీహరిని అవమానించినట్లే. నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడివనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి అవమానపరిచావు, నిర్లక్ష్యంగా జలపానం చేశావు. అంబరీష, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? దీనివల్ల నీ వంశానికి కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు దూషించాడు. అంబరీషుడు గజగజ వణుకుతూ ముకుళిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, అజ్ఞానంతో ఈ తప్పు చేశాను, నన్ను క్షమించి రక్షించండి. బ్రాహ్మణులకు శాంతి ప్రధానం, మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయాద్ర హృదయమే లేని దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు, నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగా, ఆరవ జన్మలో క్రూరుడివైన బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో ముధుడవైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేని రాజుగా, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా, పదవ జన్మలో పాపబుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణుడివై పుట్టెదవుగాక అని శపించాడు. ఇంకా కోపం తగ్గని దూర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవుతుండగా, శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమూ కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దూర్వాసుడు కోపం పెంచుకుని మళ్లీ శపించబోతుండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుతూ దూర్వాసుడిపై ఒక్కసారిగా పడబోయింది. అంతటా దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి పరుగు ప్రారంభించాడు. మహా తేజస్సుతో ఆ చక్రాయుధం దూర్వాసుణ్ణి తరమసాగింది. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడు, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, కైలాసంలో ఉన్న శివుణ్ణి, ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వాళ్ళెవ్వరూ చక్రాయుధం నుంచి దూర్వాసుణ్ణి కాపాడే సాహసం చెయ్యలేదు. శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యములోని 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తం. సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు. స్వస్తి.